కాకినాడ మొత్తంగా అదేవిధంగా స్థానికంగా ఇప్పుడు మేము ప్రచారం చేస్తున్నటువంటి 24వ డివిజను 23వ డివిజను ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ప్రధానంగా 24వ డివిజన్లో 4 పర్యాయాలు మున్సిపల్ రాజకీయాలు శాసించినటువంటి అనేటువంటి నాగబాబు గారి నేతృత్వంలో నడిచినటువంటి వార్డు ఇది. ఈ వార్డులో మా అభ్యర్థి మీసాల ఉదయ్ కుమార్ చేసినటువంటి మొట్టమొదటి ఘన విజయం ఏంటంటే వారి కుమారుడు అయినటువంటి సురేష్ గారిని తనకి ప్రధాన మద్దతుదారుగా ఆయన తెచ్చుకోగలగటం, అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి వివిధ వర్గాల నాయకులను అందరినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం. ఇక ముఖ్యంగా మేము ఇక్కడ చూసిన ప్రచార సరళిలో చూసినప్పుడు మేము ప్రత్యేకంగా ఫ్యాన్కి ఓటేయండి అని చెప్పి మేము అడిగే కంటే ముందుగానే వారందరూ కూడా 3.5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు కనుక 100కి 100% కూడా మేము ఫ్యాన్కే ఓటేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గించుకుంటాం, 2019లో జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇక్కడి నుంచే నాంది పలుకుతాం అనేటువంటి మాటతోటి ఈ ప్రధానికి అందరూ చెప్తున్నారు. వారందరితో కలిసి మేము ప్రచారాన్ని గట్టిగా నిర్వహిస్తున్నాం. వాళ్ళ 23, 24 డివిజన్లు సంబంధించి మమ్మల్ని ఇన్ఛార్జ్లు చేయడం జరిగింది. ప్రజల్లో ఒక స్పష్టమైన అవగాహన కనబడుతుంది. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనే దానికి ఇవాళ ఎన్నికలే ఒక సాక్ష్యం. ఇది కోర్టు ద్వారా వచ్చినటువంటి ఎన్నికలండి, లేకపోతే ఎన్నికలు జరగవని ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రధానంగా మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ ఇతర బడుగు బలహీన వర్గాలు కానీ ఇతర ప్రజలు కానీ స్పష్టంగా చెప్తున్నారు. మున్సిపల్ ఎంప్లాయీస్ అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము 010 వచ్చిందంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క పుణ్యవాలం వచ్చిందండి. ఏదైనా మాకు పరిపాలన జరిగిందని అంటే ఆ మహానుభావుడు టైంలోనే జరిగింది. తప్పనిసరిగా మేము ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి స్పష్టంగా ప్రజల నుంచి ఎదురేగి మాకు స్వాగతం చెప్పడంలో తప్పనిసరిగా అభ్యర్థులు ఇప్పుడున్న ఇప్పుడు మేము 24 ప్రచారంలో మీసాల ఉదయ్ కుమారు మంచి వ్యక్తి సౌమ్యుడని చెప్పడం, అలాగే గతంలో 4 సార్లు కార్పొరేటర్ చేసినటువంటి చామకూర నాగబాబు మాకు మంచి మిత్రుడు, అసలు తన జీవితం అన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి కుటుంబం, అటువంటి కుటుంబం నుంచే వారి ఆశీర్వాదంతో మరి ఇవాళ ఈ మీసాల ఉదయ్ కుమార్ రావడం, వారి అబ్బాయి సురేష్ కూడా వచ్చి సంపూర్ణంగా ఆయన పలకడం కూడా అభ్యర్థి విజయానికి అన్ని విధాలు కూడా కలిసి వచ్చేటువంటి అంశం. ఈ డివిజన్ 24వ డివిజన్ వచ్చేసరికి సార్ ఇలా మేము మాకు మా గురువు గారు కీర్తి చేసిన నాగబాబు గారు ఆశీస్సులో ముందుకెళ్తున్నాం. ఏ డోర్ టు డోర్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాగబాబు గారు శిష్యుడు అనగానే అది అఖండంగా మేము గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి చెప్పడం ఒకేతే అయితే నాగబాబు గారు అబ్బాయి గారు సురేష్ గారు నా వెన్నుంటుండి నన్ను ముందు నడిపిస్తున్నారు. ఇదే కాకుండా ఇక్కడ అన్ని వీధుల నుండి అన్ని పెద్దలు కూడా నన్ను ఒక మీటింగ్ లాగా వేసుకొని అందరూ మీకు మద్దతుగా ఉంటాం అని చెప్పి ఒకవైపు వైఎస్ఆర్ పార్టీ ఒకవైపు బలమైతే ఒకవైపు శ్యామకు రాజధాని కాదు మరోవైపు చెప్తున్నా సార్. మేము జనాల్లోకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా సరే మా నాన్నగారి పేరు చెప్తూ ఆయన ఎవరికి మద్దతు ఇస్తాయని చెప్పినని చెప్పి ఆయన చేసిన కార్యక్రమం చెప్తాను. మాకే ఒక కొడుకుగా నాకే గర్వంగా ఉందండి. నేను యాక్చువల్గా చేసింది యాక్చువల్గా వార్డుకి సర్వీస్ చేసినట్టు ఏం లేదని ఫాదర్ చేసిందేనండి. మా ఫాదర్ చేసింది ఇక్కడ చాలా మేజర్ అడ్వాంటేజ్ అండి. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ 3.5 ఇయర్స్లో మనకి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక డెవలప్మెంట్ లేదండి. పాస్ట్లో ఏం జరిగిందో అదే కనిపిస్తుంది అన్నమాట అండి. స్మార్ట్ సిటీ అని ట్యాగ్లైన్ మటుకు బయట ఊరోళ్ళకి తెలిసి చెప్పడం బాగుందండి. మన కాకినాడ వరకు అయితే స్మార్ట్ సిటీ అని ఏం కనిపించట్లేదు ఏమేనండి. ఎఫెక్ట్ అయితే ఏం లేదండి. ఎస్పెషల్లీ మనకి ఏం లేదండి. మనకి అది కూడా ఏంటంటే ఓన్లీ స్ట్రీట్ లైట్స్ వరకు మనకి ఏదో ఎల్ఈడి లైట్లు వేశారని చెప్పి ఆల్ ఓవర్ అంతా జరుగు స్టేట్ అంతా జరుగుతుంది కాబట్టి మాకు జరిగింది కాబట్టి ప్రత్యేకంగా స్మార్ట్ సిటీ గురించి మనకేం లేదండి. డెఫినెట్గా సార్, 100%. ఎందుకంటే జనాల్లోకి వెళ్తుంటే వాళ్ళు ఎదురు ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. ఈవేళ కాకినాడలో ఎలక్షన్ మనం కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నామంటే ఈవేళ కాకినాడ మిగతా ఊర్లో జరగకండి మన కాకినాడ జరుగుతుందంటే కోర్టులో ఎలక్షన్ కోసం తెచ్చుకున్నాం సార్. సీట్లు కూడా మారుతాం రకరకాలుగా వాళ్ళు మార్చేద్దాం చూసారండి చేశారండి కానండి అందరూ ఒకటే మాట మీద ఉన్నామండి. ఎవరు క్యాండిడేట్ ఇచ్చినా సరే ఎవరిని ఎంతమంది మార్చుదామని చేసుకున్నా సరే మా క్యాండిడేట్లు 100% స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఇచ్చుకున్నామండి. ప్లస్ అట్ ద సేమ్ టైం 100% గెలిపించుకుని తీసుకుంటాం సార్. అందరూ డౌట్ లేదు సార్. అసలు వైఎస్ఆర్ పార్టీకి వెయ్యాలని చెప్పి ప్రజల ఆశయాలు ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మాకు 23, 24 డివిజన్లో చామకూర ఆదినారాయణ గారు నాగబాబు గారి యొక్క ఇక్కడ చేసిన వర్క్ ఉంది. ఆయన చేసిన వార్డులో చేసింది ప్రజల్ని మెప్పించగలిగారు ఆయన. ఆయన ద్వారా ఆయన శిష్యువర్గంగా నేను బయటకు వచ్చాం. అలాగే వాళ్ళ అబ్బాయి ఇక్కడ రంగామిత్ర మండలి వాళ్ళందరూ కూడా నాకు అందరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఇందులో కులమత భేదాలు లేవు. సమస్త కులాలు కూడా అందరూ కూడా ఏకదాటిగా చేస్తున్నారు. అందుచేత 22 కానీ 23 కానీ 24 డివిజన్ ఘన విజయం చెందుతుంది.